ఎట్టు నుంచోనన్నా ఎందుకన్నా ఓ పద్ధతిగా ఉండదు నుంచోనన్నా అట్టాగే అన్నా ఇదిగో 1 2 3 క్వైట్ సైలెన్స్ నువ్వే మాట్లాడుతున్నావు 3 4 go బట్ ఒకసారి మీ టీవీ నేను వ్యూవర్స్ అందరికి చెప్తున్నాం కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది మేధావసోది పండికిరా బాస్ ఆర్జీవి లైన్ లో ఉన్నారు ఎవడా ఆర్జీవి గారు ఏంటి చెప్పు పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఏవైనా ఒకవేళ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే అటువైపు నుంచి మ్యూచువల్ గా ఉండడం వల్ల మేమేం క్వశ్చన్ చేయలేకపోతున్నాం ఏం చేద్దామంటావు మరి అసలు మీరు అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నారండి ఇలాంటి ఇంటర్వ్యూలకి చూడు ఈ ప్రపంచంలో తప్పు ఒప్పు అనేది ఏం లేదు అంతా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలిగా ఉండాలి ఎలా కన్విన్స్ చేస్తాండో వాళ్ళు తెలివైన వాళ్ళు మీలా కాదంటున్నారు మ్యూజిక్ అయ్యయ్యో సానుభూతి వద్దురా మీరు టీవీ నైన్ పెట్టింది కూడా అందుకే కదండి టీవీ నైన్ చూస్తే మీ రేటింగ్స్ పెరుగుతాయి మీకు డబ్బు వస్తుంది అందుకనే కదా మా మ్యూజిక్ మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్ కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాయి ఏంది ఇప్పుడు నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ కూర్చోవాలనా సార్ చెల్లుమని కొట్టించడం ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని చేయడం మాత్రం చేత కాదు యూట్యూబ్ లో లేకపోతే మీకు సంబంధించి ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఇంతలా దిగజారుతున్నారు కరెక్టా కదా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు మీరు అమ్మాయిలకు ఇంటర్వ్యూలు చూపిస్తారా సార్ ఇది దానికి మీకేం నొప్పండి వాళ్ళకు ఉండరు కదా ఫస్ట్ మాలాంటి దిగజారిన వాళ్ళని మీరు అనవసరంగా పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు సమాజాన్ని కాపాడటానికి ఎథిక్స్ తోటి మీరు మాత్రం ఒక రకంగా కొన్ని విలువల్ని చంపేస్తున్నారు ఆ మాట నువ్వు చెప్పకూడదు అలాంటి మీ దృష్టిలో స్త్రీమూర్తి అంటే ఏంటి అశ్విన్ రెడ్డి ఒక మూర్తి హర్యానా కూడా ఒక మూర్తి నవ్వు ఆపుకుంటున్నావు కదరా టీవీ నైన్ అనేది చాలా చెడిపోయింది డబ్బులు తీసుకుంటామని ఏదో రకరకాల నాకు చెప్తున్నారు మీ టీవీ నైన్ మూసేస్తారా ఆన్సర్ ఏంటి లేదా నాకు టీవీ నైన్ ఇస్తుంది మీరు మానేస్తారా మీరు వేసేసాడు బాగా వేసేసాడు నేను తీసిన వీడియో ఇస్తాం లేకపోతే చూడటం మానండి మండుతున్నట్టుంది అందరూ నేను టీవీ నైన్ లో అందరి గురించి ఎలా వాగుతారో నేను కూడా అలాగే వాగుతాను